కాసేపట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు దీనికి మాణికరావు ఠాక్రే రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క ఇతర హాజరు రాష్ట్రంలోని సమస్యలు ఎన్నికల రోడ్ మ్యాప్ పై మరోవైపు కోమటిరెడ్డి ఇంట్లో సమావేశం ముగిసిన తర్వాత చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పలువురు నేతలు గురువారం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది దీంతో ముందుగానే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ తో పాటు మాణిక్ రావు ఠాక్రే సంపత్ మల్లు రవి కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు కాంగ్రెస్ మీటింగ్ కు సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు రాజు కాంగ్రెస్ నేతల భేటీ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రేవంతి కొమ్మరెడ్డి వెంకరెడ్డి నివాసంలో ఇవాళ లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు కొమారెడ్డి నివాసంలో ప్రజెంట్ మనం ఉన్నాం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నేతలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ఇవాళ ఈ భేటీలో ఇన్ఛార్జ్ రావు ఠాకరే కావచ్చు అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఈతో పాటు మధుయాష్కి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు దాంతోపాటు చేరికల అంశం పైన డిస్కస్ చేయబోతున్నారు ఎందుకంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్ని ఏ రకంగా వ్యూహాలు రచించి ముందుకెళ్లాలి అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి ఇప్పటికే కొన్ని డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది రైతు డిక్లరేషన్ అదేవిధంగా యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది దాంతోపాటు మరోవైపు రీసెంట్గా కమ్మలో జరిగిన సభలో చేయుత పథకంతో పాటు నాలుగు రూపాయల కూడా పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇలాంటి అంశాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి మైలేజ్ వచ్చింది అనే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది దాంతోపాటు రీసెంట్గా రీ జరిగిన తానసభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కరెంటుకు సంబంధించిన ఇష్యూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చగా మారింది దాన్ని దాన్ని ఎదుర్కోవడానికి కుమారెడ్డి వెంకరెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీలో ఒక చాలా కీలకమని చాలామంది నేతలు చెప్తున్నారు ఎందుకంటే కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కానీ రైతులకు ఎక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదు కేవలం ఈ పది గంటల కరెంటు మాత్రమే వస్తుందని లాక్ షీట్లను పెట్టి ఆయన చూపించిన తో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు వెనక్కి తగిన పరిస్థితి సో ఇలాంటి అంశాలలో కొన్ని సీరియస్ అంశాలు అదేవిధంగా కరెంటు ఇష్యూ దాని మీద ఇవాళ సీరియస్గా డిస్కస్ చేయబోతున్నారు దాంతోపాటు చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన అసమతి నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అక్కడ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు సమన్వయించడం కావచ్చు పార్టీలో చేరే సమయంలో ఆయన నేతలతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరగబోతుంది ఇప్పటికే కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా నిన్న కూడా ఎమ్మెల్యే కోటల్లో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేతో కూడా కొంతమంది నేతలు భేటీ అయి వాళ్ళకు సంబంధించిన ప్రాధాన్యత కావచ్చు టికెట్ల అంశం కావచ్చు దాని మీద చర్చించినట్లు తెలుస్తుంది ఇవాళ సాయంత్రం ఇక్కడ భేటీ తర్వాత ఇవాళ సాయంత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా సిఎల్పి నేత బట్టితో పాటు మరికొందరు నేతలు ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంటుంది తోని రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే నేతలతో సమావేశం ఉంటుంది వారికి రేపు అక్కడనే కండవ కప్పడమా లేకపోతే తర్వాత ఏదైనా ఒక డే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరడమా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పటికీ చాలా మంది నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి అంశాలన్నీ ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది చాలా వరకు అయితే ప్రధానంగా వేముల వీరేశం నల్గొండ జిల్లాకు సంబంధించిన వేముల వీరేశము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అయితే కొమ్మరెడ్డి వెంకరెడ్డి వేముల వీరేశంను నకరికల నుంచి ఆయనను రావడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి నేపథ్యంలో కొమ్మరెడ్డి వెంకరెడ్డిని బుజ్జగించే అంశం కూడా ఇవాళ జరగబోయే సమావేశాల్లో ఉంటుంది దాంతోపాటు మిగతా నాయకులకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన చేరే వాళ్ళ ఇష్యూని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది దీంతో పాటు ప్రధానంగా ఎన్నికలకు ఏ విధంగా వ్యూహాలు రచించాలి ఎన్నికల వెళ్ళాలంటే ఎలాంటి మనం హామీలు ఇవ్వాలి గ్యారంటీ హామీలు కొని కొన్ని చర్చించాలనే దాని మీద ఉంటుంది ప్రధానంగా ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంది గతంలో రెండు వేల నాలుగు తెలుగు సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ మీదనే పెట్టారు మనం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అధికారంలో ఉచిత విద్యుత్తును అంశాన్నితో పాటు మరికొన్ని నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగుల భర్తీ అంశాన్ని కూడా ఒక తొలి సంతకం లాగా పెడితే బాగుంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది అలాంటి అంశాలు కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది మరియు దాంతోపాటు ఎన్నికలకు సంబంధించింది ఒక ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉండాలి దాని దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ఇవాళ చర్చలో ఉంటుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే సీనియర్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్కు కర్ణాటక ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఒక జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాఫ్ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో కూడా నాయకులు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి లాగా పనిచేయాలనే దాని మీద ఒక దిశానిర్దేశం ఉంటుంది దానికి సంబంధించిన ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఏ విధంగా ఉండాలి ఏ నాయకులు ఏ జిల్లాలో ప్రచారం చేస్తే బాగుంటుంది ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పనిచేయాలనే దాని మీద కూడా ఇవాళ ఈ ఈ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం అయితే కనబడి కనబడే అవకాశం అయితే కనబడుతుంది శ్రవంతి